హాయ్ ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు శిరీష్ మెడికల్ ఛానల్. ఈరోజు మనం 10 నిమిషాల్లో ఈజీగా క్విక్గా అయిపోయి ఒక దీపావళి స్వీట్ చేసుకుందామండి. 4 వస్తువులు ఉంటే చాలు, ఈ స్వీట్ని ఈజీగా చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక ప్యాన్ని కౌంటర్ టాప్లో పెట్టుకోండి. దానిలో 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి. 1/2 కప్పు కాచ చల్లార్చిన పాలు పోసుకోండి. 3 టేబుల్ స్పూన్లు కరిగించిన నెయ్యి వేసుకోండి. గట్టి నెయ్యి వేద్దండి, కరిగించి వేసుకోండి. అన్నీ బాగా చక్కెర కరిగేంత వరకు మిక్స్ చేసుకోండి. చక్కెర ఫుల్గా కరగకపోయినా పర్వాలేదండి, మనం వేడి చేసేటప్పుడు కరిగిపోతుంది అనమాట. ఇలా 75% కరిగితే చాలు. దీనిలో 2 కప్పులు పాలపొడి వేసుకోండి. ఏ కంపెనీ పాలపొడి అయినా పర్వాలేదండి, నేను అమూల్య కంపెనీ వేశాను. అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. పాలపొడి పాలలో బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోండి. నెక్స్ట్ ఈ ప్యాన్ తీసుకెళ్ళి గ్యాస్ పైన పెట్టి లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూ వేడి చేసుకోవాలండి. ఈ మిశ్రమం అంతా దగ్గరికి వచ్చి ప్యాన్ కంటుకోకుండా సెపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇది చాలా ఫాస్ట్గా 10 నిమిషాలు అయిపోతుందండి. ఈ స్వీటు ఇలా కలుపుతూ ఉంటే థిక్గా అవుతూ ఉంది చూడండి. ఇలా లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుంటూ ఉంటే నెమ్మదిగా సెపరేట్ అవుతుంది ప్యాన్ నుంచి. ఇప్పుడు మీరు కావాలంటే 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవచ్చండి. పాలతో చేస్తే పాలు దగ్గరికి అయ్యి పాలకో అవ్వడానికి చాలాసేపు పడుతుంది కదండి. ఇలా మిల్క్ పౌడర్తో చేస్తే 10 నిమిషాల్లో మనకు స్వీట్ రెడీ అయిపోతుంది అనమాట. ఇలా ప్యాన్లో సెపరేట్ అవుతున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. మనకి ఈ మిక్సర్ పర్ఫెక్ట్గా స్వీట్ చేసుకోవడానికి రెడీగా ఉందా లేదా అని ఎలా తెలుస్తుందంటే, చేతికి నెయ్యి అప్లై చేసుకొని కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా చేస్తే బాల్ లాగా రావాలండి. అప్పుడు మనకు స్వీట్ మిశ్రమం రెడీ అయిపోయిందని తెలుస్తుంది. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంచెంసేపు కలుపుతూ ఉండండి, లేకపోతే ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి ఈ బర్ఫీ మిశ్రమం మాడిపోతుంది. అందుకని 1 నిమిషం పాటు కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యిని గ్రీస్ చేసుకోండి. ఈ మిల్క్ పౌడర్ బర్ఫీ మిశ్రమాన్ని వేసుకోవాలి. చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొంచెం గోరువెచ్చగంటే మనం చేతితో పట్టుకునేటట్టు ఉండాలండి వేడి. అప్పుడు బాగా కలిపి స్మూత్ మిక్సర్ లాగా చేసుకోవాలన్నమాట. మరీ చల్లగా అయిపోయి ఉండకూడదండి, కొంచెం వేడిగా ఉన్నప్పుడు బాగా కలపండి. ఈ విధంగా స్మూత్గా సాఫ్ట్గా మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి. మనం దేనిపైన రోల్ చేసుకుంటామో ఆ పీట పైన చపాతి కరికి రెండింటికి నెత్తిని అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని వేసి కొంచెం ఫ్లాట్గా చేసుకోండి చేత్తో. ఇప్పుడు చపాతీ కరితో కొంచెం థిక్గా రోల్ చేసుకోండి. ఇలా థిక్గా ఉండేట్లు రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇష్టమైన షేప్లో సైజులో కట్ చేసుకోవచ్చండి, లేకపోతే ఇలా గ్లాస్ కానీ గిన్నె కానీ కుక్కీ కట్టర్ కానీ తీసుకొని రౌండ్గా కట్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా కట్ చేసి బార్డర్స్ సెట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలానే అంతా పిండిని కట్ చేసుకోవాలండి. పిండి మిగిలిన దాన్ని మళ్ళీ బాల్లా చేసుకొని రోల్ చేసి కట్ చేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత నేను పైన సిల్వర్ పేపర్ పెడుతున్నానండి, ఇది ఆప్షనల్. ఇది ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు అండి. ఇవి రౌండ్గా ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెం సిల్వర్ పేపర్ తీసుకొని అన్నిటి మీద సెట్ చేసుకోండి. ఇలా కాకపోయినా డ్రై ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు అండి. నేను పిస్తా బాదం పప్పుతో గార్నిష్ చేస్తున్నాను. మనకి ఇప్పుడు సాఫ్ట్గా ఉండే మిల్క్ పౌడర్ బర్ఫీ రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.